ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నువ్వు బాగుపడవురా. దేశం కొట్టుకోలేదు. ఏదో ఒకటో దానికి పోతా. నువ్వు రామ్మ, పిలపకాలం పిలపొద్దులు. నా తల్లి కదా, కొంచెం వచ్చుకో తల్లి. నిండు చూడాలని ఆటో లెక్కించడం ముందుకేస్తున్నాడే. ఆటో వస్తుందా? వస్తుందండి, మీకోసం అది. కూర్చోండి. కూర్చో. గురు, నువ్వు నేను చెప్పిన సంగతి చూడు. నేను వీడి భర్తం పడతా. సరే వెళ్ళు. ఆటో కోసం మీరు సెంటర్ రానక్కర్లేదండి. మీ అడ్రస్ ఇస్తే మీ ఇంటికే వస్తాను. ఎందుకని ఆపావు? ఎంతసేపు నీ భాగవతం చూస్తూనే ఉన్నాను. దించరా వాళ్ళని. దించరంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? దిగమన్నా. అమ్మా దిగండమ్మా. కొడితే గానీ దారికి రారు. నువ్వా? నువ్వు రౌడీ నాయకుడువా? ఏయ్, నువ్వు స్టార్ట్ చేయవా, ఏం చేస్తాడు చూస్తాను. సరే పోలే. ఈ పండంటే మగబిడ్డ పుట్టాడు బాబు. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఆ భగవంతుణ్ణి కండగా ఉంటాడు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకోండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వస్తా బాబు. ఎక్కడన్నా ఆటో? వీడైనా ఆటో ఎక్కలేడు. వెళ్ళి నాలుగు వాయించడమండి. వీడు ఒక ఆటో ఎత్తుకొచ్చాడు. ఏంటది? ఈయన మీ ఆటో ఎత్తుకెళ్లాడా? ఏవయ్యా, పురుటి నొప్పులతో బాధపడుతుంటే ఒక్కరూ రానని మొండికేశారు. ఆ కష్ట సమయంలో ఈ బాబు వచ్చి నా కోడల్ని ఆసుపత్రిలో చేర్చారు. ధర్మరాజులు అంటోండి పట్టుకొని మీరు దొంగట్టున్నారే. దొంగ ఎవరో దొరెవరో మీ కళ్ళకు తెలియదా? సార్, ఇది ముందుగానే చెప్పొచ్చుగా సార్. నన్ను మాట్లాడినిస్తేగా, వచ్చి రాగానే ఉతకడం మొదలెట్టారు. ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకోండి. మీకు సమస్య వస్తే ఊళ్ళో ఉన్న ఆటోలన్నీ ఆపేస్తారు. లారీ డ్రైవర్లకు సమస్య వస్తే ఊళ్ళో ఉన్న లారీలని ఆపేస్తారు. బస్ డ్రైవర్లకు సమస్య వస్తే ఊళ్ళో ఉన్న బస్సులని ఆపేస్తారు. ఎప్పుడు సమస్య ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సారీ సార్, క్షమించండి. ఎవడో చేసిన తప్పుకు మాకు చెట్టు పెరుగుతుంది సార్. మంచిది. సారీ సార్. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాం సార్. వస్తాడు. నువ్వు వెళ్ళమ్మా.